అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబా వారికి పూజ అయిపోయింది, ఇంకా అయిపోయింది కదా అని మందార పువ్వులు చూసారా, చాలా పువ్వులు బాగానే పోస్తున్నాయి. ఇంకా అవి పెట్టేసి బాబా వారికి మా స్వీటీకి బొట్టు పెట్టేస్తున్నాను. అది మాత్రం చూడండి, అది బయటికి చూస్తుంది, పడుకుంటుంది, రెండు పనులు చేస్తుంది ఒకసారి. ఇంకా అది పడుకుంటుంది కదండి, పైకి వచ్చి ముందు రోజు నైట్ బట్టలు ఉతికాను కదండి, అవి తీసుకొచ్చి పైన వేసాను, ఆరవేసాను. మార్నింగ్ వేసానులే అండి, ఇంకా నైట్ అయిపోయింది పైకి తీసుకురాలేక, ఇంకా మార్నింగ్ తీసుకువచ్చి పైన పెట్టి వేసేసాను పైన. ఇంకా కొబ్బరి మొక్కలు కూడాను ఎండలో పెట్టాను, అవి కొంచెం ఆరిపోయినాయి. ఇంకా అవి కూడా ఆయిల్కి పంపించాను. ఇంకా బట్టలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసాను. ఈ వాషింగ్ మిషన్ కొంచెం బాగా చేయించలేదు కదండి, ఇంక బట్టలు కూడా ఎక్కువ అయిపోయినాయి. తను చేయించారు, చేయించేసాను, పట్టుకొచ్చేస్తారు కదా అన్నట్టుగా నేను కూడా ఇంక బట్టలు అలా ఉంచేసాను ఉతకలేక. ఇంకా అది అలాగా కుదరట్లేదు, ఇంకా అందుకే చేత్తో ఉతకడం తప్పలేదు కూడాను. ఇంక బట్టలని ఉతికి పైన ఆరబెట్టేసి ఇంకా కిందకి వచ్చి మా స్వీట్ ఏం చేస్తుందో చూస్తే, ఇదిగోండి ఇలా మళ్ళీ ఇటుపక్క తిరిగి పడుకుంది అది. ఇంకా దాని ఇష్టం, ఎక్కడికి పడుకోవాలనుకుంటే ఎలా పడుకోవాలనుకుంటే అలా పడుకుంటుంది. ఇంకా దానికి అందులో కొంచెం చాలా టైం అయిందిలేండి, 12 అయిపోయింది. నేను అన్ని పనులు చూసుకొని చేసుకునేసరికి ఇంక దానికి అన్నం పెట్టేసాను. కొంచెం కొద్దిగా అన్నం తినేయమ్మా నువ్వే ఈసారికి అని అంటే పాపం అన్నం తినేస్తుందిలేండి, దాన్ని అన్నం తినేయమంటే తినేస్తుంది. ఈ మధ్యన పాపం చెప్పిన మాట చక్కగా వింటుంది మా స్వీటి. దానికి ఒకటి ఉందండి, ఇప్పుడు ఎండాకాలం కదా, ఏసీ వేస్తాను, తినేయమ్మంటే తినేస్తుంది అండి. దానికి ఏసీ అంటే చాలా ఇష్టం. దానికి మళ్ళీ వేయలేదనుకోండి, ఎదరున్న గదిలో వచ్చి పడుకుంటుంది, అలుగుతుంది మాట అండి వేయమని. ఇంకా నేను అది అన్నం తినేస్తుంది కదా, ఇలా నేను పనులు చేసుకుందామని కొంచెం గిన్నెలో అవి కడగవలసినవి ఉంటే ఇంకా అవి కడిగేస్తున్నాను. టిఫిన్ చేసినవి అవి ఉన్నాయి, ఇంకా అవి కడిగేసి ఇంక తర్వాత ఇంక వంట చేయాలండి. చికెన్ పట్టుకొచ్చారు, కూర చేద్దాం కదా అని ఇంకా ఈ పనులు అవి చేసేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోతుంది, గిన్నెలు కూడా కడిగేసి పక్కన పెట్టేస్తాయండి. ఇంకా మొత్తం పని అంతా క్లీన్ అయిపోయినట్టే. ఇంకా మొత్తం ఇంకా వంట చేయడం అండి, వంట చేసేస్తే అందులో మాకు గ్యాస్ అయిపోయే టైం, ఏ టైంకి అయిపోతుందో కూడా తెలియదండి. స్పేర్ బండ్ ఉంది, వేయించుకోవాలి. నాకేమో ఒక్కోసారి మర్చిపోతున్నాను వేయించుకోవటం, తనకోసారి గుర్తు చేయాలి. మళ్ళీ అయిపోయిందంటే చాలా ఇబ్బంది పడాలి, ఏ టైంలో అయిపోతుందో తెలియదు కదా. మా స్వీటీ చూసారా మళ్ళీ ఎలా చూస్తుందండి, దానికి అన్నీ తెలుసు, నేనేం చేస్తున్నానా, దాన్ని చూపిస్తున్నానా లేదని. ఇంకా దాన్ని ఒకసారి చూసేసి ఇంకా కూర వేసేస్తున్నాను స్టవ్ మీద. అదే చికెన్ పట్టుకొచ్చారన్నాను కదండి, చికెన్ వేసేస్తున్నాను. ఆనియన్స్ అవి కట్ చేసేసాను, ఇంకా అవి మగ్గిపోయినాయి కూడా. మగ్గిన తర్వాత ఇంకా చికెన్ వేసి కొంచెం పసుపు వేసేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా కూర కూడా కలిపేస్తున్నానండి, అది కొంచెం టైం పడుతుంది కదా అయ్యేసరికి. చికెన్ అంటే ఫాస్ట్గానే అయిపోద్ది, కాకపోతే నేను కొంచెం వాటర్ వేసి కొంచెం బాగా బాయిల్ చేస్తాను. తను అలాగే బాయిల్ చేయమంటారు, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను, కానీ దగ్గరగా అయిపోద్ది అండి. తర్వాత అది దగ్గరగా ఫ్రై లాగన్నా చేసేస్తాను కూడా. ఈ మధ్యన ఫ్రై చేయట్లేదు, చికెన్ ఫ్రై మళ్ళీ చేయాలండి ఒకసారి. ఓవెన్లో కానీ మామూలుగా కానీ ఫ్రై చేస్తాను. దాని వాషింగ్ మిషన్ బాగా చేయించారు కదా పైన, అది అయిందని పట్టుకొచ్చారండి. అది పెట్టి చూస్తే కానీ తెలీదు, వాళ్ళు వచ్చి చేయాలి కదా బాగా చేయటానికి. వాళ్ళు రాకుండా తినే చేసేస్తాను అని అన్నారు, నేనే బిగించేస్తాను అన్నారు. సరే ఏం చేస్తున్నారా అని చూస్తున్నాను. ఇదిగోండి ఇలా చేస్తున్నారన్నమాట, దాన్ని సెట్ చేయడానికి చూస్తున్నారు. అంటే అది కంప్లైంట్ ఉంటే చూసారు, కానీ వాళ్ళు వచ్చి చేసిన లెక్క వేరు, ఎక్కడ ఏం కంప్లైంట్ ఉందని తెలుస్తుంది. కానీ తిన సెట్ చేసేస్తానని చెప్పేసి తిన చూస్తున్నారన్నమాట. అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇంకా బెడ్షీట్లు కూడాను ఎక్కువైపోయినాయండి, వాష్ చేయవలసినవి అవి ఎక్కువగా ఉన్నాయి. ఒకటి అవి పెద్ద పెద్ద ఒకటి బెడ్షీట్లు అండి, కొంచెం వాష్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది, అందుకనే ఇంకా అవి అలాగే ఉంచేసాను. కూర కూడా దగ్గరికి అయిపోయింది చూసారు, కొంచెం వాటర్ ఎక్కువ వేసినా బాగా దగ్గరికి చేసేస్తాను. కానీ మధ్యని ఫ్రై కట్ ఏం చేయట్లేదు కదండి. ఈసారి చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను, చికెన్ బిర్యానీ చేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను. మా స్వీటి చూడండి, ఇంకా వంట అయిపోయింది కదా, ఇంకా తను కూడా భోజనానికి కూర్చుంటున్నారు. మా స్వీటీ మాత్రం చూస్తుంది, ఇంకా ఈవినింగ్ అయిపోయిందిలే అండి, ఈవినింగ్ టైం అయిపోయింది కదా ఇంకా కొల వచ్చేస్తుంది. ఇంకా వాటర్ అది వాటర్ వేసాను, ఇలా డబ్బా నిండుతుంది కదా అని. ఇంకా బట్టలు అవి ఆరినవి ఉన్నాయి కదండి మార్నింగ్ వేసినవి, ఇంకా అవన్నీ ఆరిపోయినాయి లేండి శుభ్రంగా. అందులో ఎండ ఎలా కాస్తుంది, మామూలుగా కాస్తుంది అనుకుంటున్నారా ఎండ,
చాలా ఎక్కువ కాస్తుంది, అందుకే బట్టలు అసలు ఎంత బాగా ఆరిపోయినాయో అవి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టాను, తర్వాత పట్టుకెళ్తాను కిందకి. ఇంకా మొక్కలకు వాటర్ వేసేస్తున్నాను, నీటి పని అయిపోయిన తర్వాత అప్పుడు కింద పట్టుకెళ్తాను. ఎన్ని బట్టలు అవి చాలా ఉన్నాయి చూసారా, చాలా బట్టలు. ఈ మధ్యన కొంచెం నేను కూడా అసలే చేసాను లేండి ఉతకడానికి, అంటే మిషన్ అయిపోద్ది కదా బాగు చేయటం, అప్పుడు అన్నీ దాంట్లో వేద్దాం కదా అనుకున్నాను, అది అవ్వలేదు. బట్టలు మాత్రం ఎక్కువైపోయినాయి ఈ మధ్యన బయటకు పెట్టి వెళ్ళడం, ఇంకా బట్టలు అవి తీసేయడంలోనే ఎక్కువైపోవడం, నేను ఉతకకుండా అలా ఉంచడంలో చాలా ఎక్కువైనాయి. ఇంకా అవన్నీ ఉతకడం తప్పలేదు, ఇంక నేనే ఉతుక్కొని మళ్ళీ అవన్నీ ఆరిపోయి మళ్ళీ అవన్నీ మడతలు పెట్టాలి, అది కూడా చాలా టైం పెట్టేస్తుంది. ఇది చూసారా నెల్లేరు కాడ చట్నీ చేసుకుంటారు కదండి, చాలా బాగుంటుంది. నేను చేశాను 2 టైమ్స్, కానీ మళ్ళీ చేయాలి ఈసారి, అది ఇంకా పెద్దది అవ్వాలి కదా అని. ఇంక మొక్కలు అన్నిటికీ వాటర్ వేసేస్తున్నాను, ఇంకా మందు కూడా వేయాలి మొక్కలకి, వేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. అందులో కొంచెం ఎండ ఒకటి ఎక్కువ ఉంటుంది కదా, ఏ వర్షాలు పడేటప్పుడు వేద్దామని ఇంకా వేయటం ఆపుచేస్తాను. ఇంకా మళ్ళీ కొబ్బరికాయలు వస్తున్నాయి, దేవుడి దగ్గర కొడుతున్నాను కదా, ఇంకా కొబ్బరి చెక్కలు అవి ఉంటే ఇంకా అవి కట్ చేసేసాను. కట్ చేసి పక్కన పెట్టి నేను తలకి ఆయిల్ రాసుకుందామని తీసాను, ఆయిల్ డబ్బా దీనండి. కానీ మధ్యనే అందులో వారాలు ఎక్కువైపోయాయి, రోజు తలస్థానాలు అయిపోతున్నాయి కదండి, ఇంకా తల కూడా బాగా ఊడిపోతుంది. ఇంకా అందుకే ఈసారి ఇంకా తలకి ఆయిల్ బాగా పట్టించేయాలని ఇంకా నేను శుభ్రంగా రాసేస్తున్నాను. చాలా ఆయిల్ పడుతుంది అండి నా హెయిర్కి అయితే మాత్రం, కొంచెం కూడా కాదు ఎక్కువ పడుతుంది. ఇంకా బాగా ఇప్పుడు రాస్తానండి తలకి, మార్నింగ్ అయ్యేసరికి అసలు తలకి ఆయిల్ రాసినట్టే ఉండదు, ఎందుకో వేడి వల్లేమో మొత్తం ఆయిల్ అంతా ఆరిపోద్ది అన్నమాట. కానీ ఆయిల్ రాయడం మాత్రం నేను ఎక్కువే రాస్తాను. ఈ మధ్యన కొంచెం తల కూడా ఎక్కువ ఊడిపోవడం అలాగా జరిగింది. మొన్న మామూలు వాటర్ రాలేదని బోర్ వాటర్ వేసాను, అది వేసాక ఇంకా ఊడిపోవడం స్టార్ట్ అయ్యింది. అందులో హెయిర్ ఊడిపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అండి. అందులో నాకు ఇష్టమైనది కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం, ఇంకా అది ఊడిపోయేసరికి అయినా పర్లేదులేండి, నేను రాసుకున్న ఆయిల్ ఉంది కదా పర్లేదు, బాగానే వచ్చేస్తుంది కూడాను. నాకు కొంచెం అది ఒకటి ఉంటుంది లేండి దేమ, అందుకే నేను పెద్ద పట్టించుకోను. కానీ ఆయిల్ రాసేటప్పుడు మాత్రం బాగా ఎక్కువ రాస్తాను. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. ఇంకా ఆయిల్ కూడా రాసి ఇంకా తల జడ వేయండి, ఎందుకంటే ఆయిల్ రాసిన వెంటనే జడ వేసుకున్నాం అనుకోండి హెయిర్ కొంచెం బాగా ఊడిపోద్ది. అది కొంచెం మనం రాసేసి ముడి వేసేసుకుంటే మాత్రం ఇంకా అంత తొందరగా వెంటనే రాదు మాటేయండి, దాన్ని కొంచెం వదిలేయాలి. ఆయిల్ అది మన హెయిర్కి బాగా పట్టాలి కదా. ఇంకా నేను ముడి వేసేసుకున్నాను, మా స్వీటీ చూసారు ఎలా చూస్తుందండి, నేను కూడా ఫ్రెష్ అవ్వాలి కదా. ఇంకా మా స్వీటీకి అన్నం పెట్టేశాను మళ్ళీని, ఇంకా అందులో చాలా టైం అయిపోతుంది నైటు, ఇంకా అది అన్నం తినేస్తుంది కదా అని పెట్టేస్తున్నాను. పంప తింటుందిలే అండి, అది 2 పూట్ల అదే తింటుంది. ఇంకా అన్నం తిన్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం మా స్వీట్ మాత్రం చెప్పిన మాట వింటుందిలేండి, ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.